मास महाराज रवितेज स्पीड ये हीरो तट्टुकोलेरनी वरसगा नालुगैदु सिनिमालु प्रकटिस्तू वाटिनी वेंट पूर्ति चेसुकुंटू जेट स्पीड तो दूसुकुपोतुंटारु अयिते प्रेजेंट मध्य प्रकटिंचिन सिनिमालन्नी कूडा పూర్తయ్యాయి చేతులు ఇప్పుడు ఒకే ఒక్క సినిమా అయితే ఉంది అందుకని ఈన లైనప్ లో మళ్ళీ కొత్త కొత్త డైరెక్టర్ల పేర్లు అయితే వినిపిస్తున్నాయి గట్టిగా అందులో పెద్దగా వినిపించే పేరు హరీష్ శంకర్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ మహారాజాతో ఇప్పటికే మిరపకాయ వంటి సినిమాని తీసి బ్లాక్ బస్టర్ కొట్టేశారు మరి ఈ కాంబోలో మరొక మూవీ అయితే కన్ఫర్మ్ అయిందని చెప్పాలి ఈ మధ్యనే హరీష్ చిట్చాట్ లో కూడా రవితేజ తో సినిమా ఉంటుందని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే ఇక ఇప్పుడు ఈ పనులని ఉన్నారు రవితేజ కోసం హరీష్ ఒక కథనైతే రెడీ చేసుకున్నారట ఈ కథ మాత్రం విక్రమార్కుడికి సీక్వెల్ అనిపించేలా ఉంటుందట త్వరలో ఈ సినిమా నుండి అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అయితే ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్ గా ఉంటుందని సమాచారం మరి విక్రమార్కుడు సీక్వెల్ రాబోతుందనే సందేహం కూడా ఏర్పడిందని చెప్పాలి ఇక ప్రెజెంట్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని అయితే తీస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే ఒకటవ షెడ్యూల్ ని అయితే పూర్తి చేసుకుంది ఇది పూర్తయితే వీర కాంబోలో వచ్చే సినిమా అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పాలి ఇక మాస్ మహారాజా సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రవితేజ కెరీర్ లోని అత్యధిక గ్రాండ్ గా రాబోతున్న సినిమాని చెప్పాలి రీసెంట్ గానే టైగర్ నాగేశ్వర్ చిత్రం నుండి ఫస్ట్ లుక్ కూడా అమంతంగా అంచనాలు మరింత డబుల్ చేసిందని చెప్పాలి ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తారీఖున విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు వరుసపెట్టి అప్డేట్లు అయితే రవితేజ నుండి రాబోతున్నాయని చెప్పాలి మరి రవితేజ టైగర్ నాగేశ్వర చిత్రం కోసం హరీష్ శంకర్ చిత్రం కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సపోర్ట్ గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి।